నమస్తే నేను జీవి సత్యనయణ ఈరోజు ఇరవై నాలుగు పదకొండు ఇరవై ఇరవై ఒకటి బుధవారం ఈరోజు మార్కెటు ఎలా ఉందో ఒకసారి గమనిద్దాము ఈ ఈ విశ్లేషణ అనమాట అయితే రేపు ఎఫ్ఎండ్ ఓ క్లోజింగ్ ఉంది నవంబర్ మంత్ డిసెంబర్ మంత్ ఎల్లుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వారం మొత్తం వర్టాలిటీ ఉంటుంది అంటే ఒకరోజు బాగా పడటం జరుగుతుంది ఒకరోజు బాగా పెరగడం జరుగుతుంది ఒకరోజు ప్రాఫిట్ బుకింగ్ అంటారు ఒకరోజు కాల్స్ పుట్స్ స్క్వేర్ ఆఫ్ జరుగుతున్నాయి అంటారు లేకపోతే రోల్ ఓవర్లు స్విచ్ ఓవర్లు ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఏవైతే టర్మినాలజీ వర్డ్స్ ఉన్నాయో షేర్ మార్కెట్ అవన్నీ కూడా ఇవి వర్తిస్తాయి జనరల్గా ఎప్పుడైనా కానీ లాస్ట్ వీకు ఏదైతే లాస్ట్ థర్స్డే వస్తుందో మంత్లో అది ఎక్స్పైరీ క్లోజింగ్ వీక్ రేపు వచ్చేటప్పటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్లోజింగ్ మంత్లీ క్లోజింగ్ కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ఈరోజు కూడా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఈరోజు మూడు వందల ఇరవై మూడు పాయింట్ మూడు నాలుగు పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది ఏది సెన్సెక్స్ అయితే ఎంత ఎంత హైకి పోయిండు యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు హై లో వచ్చి యాభై ఎనిమిది వేల నూట నలభై మూడు పాయింట్ నాలుగు నాలుగు డిఫరెన్స్ వచ్చి ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది అంటే మరలా మధ్యాహ్నం తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అంటే ఉదయం బాగానే ఉంది మార్కెట్ మధ్యాహ్నం రెండు తర్వాత ప్రాఫిట్ బుకింగు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బాగా మైనస్లోకి వెళ్ళిపోవటం జరిగింది సెన్సెక్స్ అలానే నిఫ్టీ కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే జరిగిపోయింది అయితే ఈ ఏదైతే బీఎస్సీ సెన్సెక్స్లో ముప్పై కంపెనీలు ఉంటాయో అడ్వాన్స్ ఎనిమిది కంపెనీలు డిక్లైన్స్ ఇరవై రెండు కంపెనీలుగా ఉండటం జరిగింది తర్వాత నిఫ్టీ వచ్చి మైనస్ ఎనభై ఎనిమిది పాయింట్ మూడు సున్నా పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది పదిహేడు వేల ఆరు వందలు పాయింట్ ఆరు సున్నా హై లో వచ్చి పదిహేడు వేల మూడు వందల యాభై నాలుగు పా పదిహేడు వేల మూడు వందల యాభై నాలుగు లో ఓవరాల్గా రెండు వందల నలభై ఆరు పాయింట్లు డిఫరెన్స్ ఉంది కానీ మైనస్ ఎనభై ఎనిమిది పాయింట్ మూడు సున్నాలో క్లోజ్ అవ్వటం జరిగింది తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఈరోజు ప్లస్లో క్లోజ్ అయింది నూట అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి ఐదు పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయింది అయితే హై వచ్చి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లో వచ్చి ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఐదు సున్నా సున్నా ఐదు డిఫరెన్స్ వచ్చి ఆరు వందల యాభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కానీ ప్లస్లో క్లోజ్ అయింది అంటే దీన్ని బట్టి ఏమైతుంది అంటే అక్టోబర్ నవంబర్ మంత్లో ఏవైతే బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయో ఇప్పుడు రేపు కూడా బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లోనే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి డిసెంబర్ మంత్ కూడా బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగు మంచిగానే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి తర్వాత ఇక పోతే ఫార్మా కంపెనీలు చాలా రోజుల నుంచి బాటంలో ఉన్నాయి అంటే వన్ ఆర్ టూ మంత్స్ నుంచి ఫార్మా కంపెనీలు బాటంలో ఉన్నాయి అవి కొంచెం రివర్స్ అయినాయి కొంచెం నిన్న ఇవాళ అందుకని డిసెంబర్ మంత్ ఫార్మా కంపెనీలు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి సపోర్ట్ తీసుకున్నప్పుడు ఫార్మా కంపెనీలో మంచి సెలెక్ట్ చేసుకొని మీరు కనుక డిసెంబర్ మంత్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఫార్మాకి ఇక తర్వాత ఈరోజు టర్న్ ఓవర్ వచ్చి డెబ్భై తొమ్మిది లక్షల ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు డెబ్బై తొమ్మిది లక్షల ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు ఒకటి ఏడు లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరిగింది ఈరోజు ఇక తర్వాత ఇక మీకు అడ్వాన్సెస్ ఒక వెయ్యి డెబ్బై డిక్లైన్స్ ఏడు వందల యాభై ఎనిమిది ఈ అడ్వాన్సెస్ ఎక్కువ ఉండి డిక్లైన్స్ కనుక తక్కువ ఉన్నాయంటే మామూలుగా అంటే మార్కెట్ బాగానే ఉంది కానీ సెన్సెక్స్ విషయంలో డౌన్ ఉంది అంటే సెన్సెక్స్ ఏమైంది ఎనిమిది అడ్వాన్స్ ఉన్నాయి అంటే బీఎస్సీ సెన్సెక్స్ అడ్వాన్స్ ఎనిమిది డిక్లైన్స్ ఇరవై రెండు ఉంది కానీ ఓవరాల్గా అడ్వాన్సెస్ ఎన్ని ఉన్నాయి వెయ్యి డెబ్బై డిక్లైన్స్ వచ్చి ఏడు వందల యాభై ఎనిమిది అంటే అడ్వాన్సెస్ డిక్లైన్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ పాజిటివ్లోనే ఉన్నట్టు మనం గమనించాలి ఎందుకోసము అంటే ఎప్పుడైనా కానీ అడ్వాన్సెస్ అంటే పెరిగిన కంపెనీలు డిక్లైన్స్ అంటే తగ్గిన కంపెనీలు ఈ పెరిగిన కంపెనీలు ఎక్కువ ఉంది అంటే మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంది అని అర్థం ఎప్పుడైనా కానీ సెన్సెక్స్ కంటే కూడా సెన్సెక్స్ అనేది ఓన్లీ ఆ ముప్పై కంపెనీలు బేస్ చేసుకోవటం వలన జరుగుతుంది దాంట్లో చాలా వరకు ఏమవుతుంది అంటే ప్రాఫిట్ బుకింగ్లు జరుగుతాయి షార్ట్ కవరింగ్లు జరుగుతాయి ఎప్పుడైతే వీక్లీ ఎక్స్పైర్ వచ్చినప్పుడు దాంట్లో స్కేర్ ఆఫ్లు ఇవ్వటం జరుగుతుంది ఎక్సర్సైజ్లు జరుగుతాయి కాబట్టి రోల్ ఓవర్లు జరుగుతాయి కాబట్టి దాంట్లోది మనం బేస్ చేసుకోకూడదు ఇవాళ రేపటి వరకు కానీ ఓవరాల్గా మార్కెట్లో స్ట్రెంత్ ఉంది అడ్వాన్సెస్ వెయ్యి డెబ్బై ఉన్నాయి డిక్లైన్స్ ఏడు యాభై ఎనిమిది ఉంది ఇక తర్వాత మీకు రేపటి కోసానికి నేను ఈరోజు నుంచి రోజు మీకు ఒక స్క్రిప్ట్ ఇవ్వటం జరుగుతుంది అది సపోర్టు రెసిస్టెన్సు అది ఎందుకు ఏంటిది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటెక్ వాబాగ్ విఏటిఈసిహెచ్ వాటక్ వాబాగ్ డబ్ల్యూఏబీఏజి వాటక్ వాబాగ్ ఈ కంపెనీ మీరు బై చేయొచ్చు మూడు వందల యాభై రెండు అరవై పైసల్లో ట్రేడ్ అవుతుంది వాబాగ్ అంటారు డబ్ల్యూఏబిఏజి వాబాగ్ అంటారు స్టాప్లాస్ వచ్చి మూడు వందల నలభై మూడు ముప్పై ఐదు పైసల్లో స్టాప్లాస్ పెట్టుకోవాలి అంటే మీరు ఏం చేయాలి వాటకు వాబాగు ఇది ఈ వా ఈ వాటకు వాబాగు మూడు వందల యాభై రెండు అరవై పైసల్లో కొనుక్కొని మూడు వందల నలభై మూడు ముప్పై ఐదు పైసల్లో స్టాప్లాస్ పెట్టుకోవాలి అంటే ఎందుకు అంటే రేపు ఉదయం కనుక ఏదన్నా మీకు మార్కెట్ కనుక పాజిటివ్లో ఓపెన్ అయిందా ఇది మీరు బై చేసుకోవచ్చు ఒకవేళ పాజిటివ్లో ఓపెన్ కాకుండా న్యూట్రల్ ఓపెన్ అయినా రేపు గురువారం కాబట్టి హెవీ వల్టైల్ ఉంటుంది అప్ అండ్ డౌన్లు అంటే ఏంటి ఉదయం ఒక టైప్ ఉంటుంది మధ్యాహ్నం పన్నెండున్నరకు యూరో ఒక టైప్ ఉంటుంది క్లోజింగ్ ఒక టైప్ ఉంటుంది ఎందుకు అంటే ఈ లాస్ట్ ఏదైతే గురువారం ఉందో మంత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ మంత్లీ ఆప్షన్స్ స్క్రిప్స్ కూడా అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాకుండా కంపెనీలు కూడా క్లోజింగ్ ఉంటుంది ఈ కంపెనీ క్లోజింగ్ కోసం ఏం చేస్తారు కాల్సు పుడుచు కొనుక్కునే వాళ్ళు ఇవన్నీ ఏదైతే వాళ్ళని ప్రాఫిట్ బుకింగ్ కానీ ఆ స్కేర్ ఆఫ్ చేయడం కోసం కానీ ఏం చేస్తారు ఉదయం ఒక మాదిరి ఉంటుంది ట్వెల్వ్ థర్టీ తర్వాత ఒక మాదిరి ఉంటుంది ఎండ్ ఆఫ్ ద మళ్ళీ డే వచ్చేటప్పటికి ఒక మాదిరి ఉంటుంది కాబట్టి రేపు మాత్రం చాలా వల్టాలిటీ ఉంటుంది మీరు బాగా గమనించాలి వాటికి బాగా మాత్రం మీరు బై చేసుకోవచ్చు ఒకవేళ రేపు మీకు రేపే పెరిగిందనుకోండి ఎగ్జిట్ అవ్వచ్చు ఒకవేళ రేపు పెరగకపోయినా మీరు ఉంచుకున్నా ఏం కాదు ఎందుకంటే ఎల్ఎండి ఫ్యూచర్స్ ఫీచర్స్ ఓపెనింగ్ ఉంటుంది ఇది రేపు ఒకవేళ న్యూట్రల్గా ఉన్నా దిగకుండా కనుక ఉండగలిగితే మూడు వందల యాభై రెండు అరవై పైసల్లో నేను ఇప్పుడు రికమెండ్ చేస్తున్నా అది కొంచెం కొనుక్కున్నాక ఆ దగ్గరలో ఉన్నా కానీ ఉండండి పెరగకపోయినా ఉండండి పెరిగినా ఉండండి కానీ దిగిపోతే మాత్రం మూడు వందల నలభై మూడు ముప్పై ఐదు పైసలు స్టాప్ లాస్ పెట్టుకొని రేపు క్లోజ్ చేసుకొని మళ్ళీ ఎల్ండి ఎంటర్ అవ్వచ్చు ఇక తర్వాత ఇంకా న్యూస్ వచ్చేటప్పటికి మీకు ఆ వాటకు ఏంటిదంటే దానికి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది ఓవరాల్గా పదివేల నాలుగు వందల కోట్లు ఆర్డర్ బుక్ ఉంది అది మీకు నేను రికమెండేషను టెక్నికల్ కూడా సపోర్ట్ చేసుకోవటం జరిగింది అది ఇక తర్వాత ఎల్టీఐ ఇన్ఫోటెక్ మన ఎల్ఎన్టీ వాళ్ళది ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఇది దీని కూడా పెద్ద లార్జ్ ఆర్డర్ బుక్ లార్జ్ ఆర్డర్ ఫ్రమ్ పిఐహెచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అక్కడి నుంచి ఆర్డర్ రావటం జరిగింది ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్కి పిఐహెచ్ ఐహెచ్ గ్రూప్ నుంచి ఆర్డర్స్ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఎవరికి ఎల్ టీ ఇన్ఫోటెక్ తర్వాత టాటా పవరు సోలార్ ప్లాంటు మూడు వేల కోట్లతోటి తమిళనాడులో సెటప్ చేస్తుంది సోలార్ టాటా పవర్ ఏం చేస్తుంది తమిళనాడు గవర్నమెంట్తో అప్ అయింది సోలార్ ప్లాంట్ని మూడు వేల కోట్లకి తమిళనాడులో చేస్తుంది అందుకని మీరు అది సెటప్ చేస్తుంది టాటా పవర్ తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు తర్వాత షాఫ్లర్ ఇండియా ఉంది షాఫ్లర్ ఎస్ఈ హెచ్ఏఈఈ ఎఫ్ఎఫ్ ఎల్ఈఆర్ షాఫ్లర్ ఇండియా ఇది తమిళనాడు గవర్నమెంట్ తోటే టైఅప్ అయింది మూడు వందల కోట్లోకి ఫోర్ ఇయర్స్ అగ్రిమెంటు సెటప్ న్యూ గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ హోసూర్ తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్స్మిషన్ కాంపోనెంట్స్ అండ్ ఆటోమోటివ్ ట్రాక్టర్ సెగ్మెంట్స్ షాఫ్లర్ ఇండియా తర్వాత అలంబిక్ ఫార్మాకు ఈఎస్ఎఫ్డిఏ రావటం జరిగింది ఇండియన్ మెటా మెటల్స్ బోనస్ ఇవ్వటం జరుగుతుంది ఎల్లుండి మీటింగ్ ఉంది ఇరవై ఐదు పదకొండుకి తర్వాత మీకు ఐఆర్సిటిసి ఫుడ్ సప్లై చేయడానికి రాజధాని శతాబ్ది దురంతో మన వందే భారత్ తేజాస్ గా వాటిల్లో ఐఆర్సిటిసి క్యాటరింగ్ సర్వీసెస్ కుక్కుడు ఫుడ్ సప్లై చేయడానికి పర్మిషన్ రావడం జరిగింది క్యాడిలాకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఎనభై మిలియన్ కోవిడ్ వ్యాక్సిన్లు క్యాడిలాకి రావడం జరిగింది ఎంజాయింగ్ లైఫ్ సైన్సెస్ కొరియా కంపెనీతో టైఅప్ కూడా జరిగింది ఎక్స్పోర్ట్ జరిగింది కొరియా కంపెనీతో టైప్ అయ్యి డిఎన్ఏ వ్యాక్సిన్ అగ్రిమెంట్ జరిగింది దాంతోపాటు కొరియా ఎంజైమ్ లైఫ్ సైన్సెస్ కంపెనీతోటి డిఎన్ఏ వ్యాక్సిన్ అగ్రిమెంట్ కూడా ఒకటి జరిగింది తర్వాత హీరో మోటో కార్పు సేల్స్ పెరిగినాయి ఫెస్టివల్ సీజన్లో తర్వాత ఈ ఐరన్ ఓరు ఏదైతే ఉందో అది బాగా పెరగటం జరిగింది ఇవాళ ఓన్లీ టూ సెషన్స్లో లెవెన్ పర్సెంట్ పెరిగింది ఐరన్ ఓరు మీకు ఎన్ఎండిసి బాగా బెనిఫిట్ పొందుద్ది మీకు స్టీల్ ఏ కంపెనీలు అయినా కూడా బాగా బెనిఫిట్ పొందుతాయి ఐరన్ ఓర్క్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో స్టీల్ అవన్నీ మీరు తగినప్పుడు కొనుక్కోవచ్చు ఇది ఈరోజుకి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఏం చేయాలి అంటే మీ పేరు ఏరియా ఓ అంటే మీ ప్లేసు మీ పేరు ప్లేసు ఆ ఏ ఆ ఏరియా మీరు ఏం చేయాలి ఏదైనా అడగదలుచుకుంటే మీరు ఒక నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి పెడితే నేను వీలు చూసుకొని మళ్ళీ మీకు రిప్లై ఇవ్వటం జరుగుద్ది రెండోది గ్రూప్లో యాడ్ చేస్తాం మా డెమోలు ఉంటాయి క్లాసెస్కి సంబంధించి ఆ డెమోలకి మిమ్మల్ని ఫ్రీ డెమోనే ఉంటుంది మీరు అటెండ్ కావచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు దాంట్లో ఇవ్వటం జరుగుతుంది గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కాల్ చేయండి ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ నాలెడ్జ్ పర్పస్ కోసం ఇది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఇది మీ ప్రాఫిట్కి కానీ లాస్కి కానీ మీరే రిస్క్ నాకంటూ ఏం లేదు నేను ఓన్లీ రికమెండేషన్స్ ఇచ్చినంత మాత్రమే మీరు వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేసుకోవాలి ఓకే రైట్ ఉంటాను థ్యాంక్ యూ